वेलकम टू डीटी न्यूज़। तूर्पु गोदावरी जिला चिकमपडि निोजकवर्गम किल्लपूडी मंडल ग्रामा की चेंदिन सोसईटी चैर्मन चंद्रवड बाबी कुमारते महिमा साई संतोषि पुट्टिनरोज सदर्भंग बूरुगुपूडी ग्राम में 45 मंदि स्वराज्य अभ्युदय सेवा समिति उंडे बाधितुलकु पोषकाहार मरियु नित्यावसर वस्तुलनु अंदजेशारु चंद्रवड बाबी वारी कुट सभ्युलु। ఈ సందర్భంగా చదలవడ బాబి మాట్లాడుతూ బూరుగుపూడి గ్రామంలో ఉన్న స్వరాజ్య అభ్యుదయ సేవా సమితిలో ఉండే బాధితులకు నా వంతు సహాయం నేను చేశాను, అలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నానని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ వై పద్మలత, సాస్ టిఐబి శైలజ, డి సాయి, బూరుగుపూడి సర్పంచ్ కృష్ణమూర్తి, బి అయ్యప్ప స్వామి, రాబెట్టి ప్రసాద్, గౌతమూర్తి, బుల్సిట్టి దొరబాబు, ఎల్లపు శివ మరియు చదలవడ బాబి వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। నమస్కారం అండి। ఈ రోజు స్వాస్ ఆహారం మేరక కంపి సభ్యులందరూ చిన్నపూడి మా రావడం జరిగింది। ఈ వారికి ఫుడ్ కోసం వెళ్తే వెంటనే ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇవ్వడం జరిగింది। అలాగే స్థానిక శాసనసభ్యులు జ్యోతి చంద్రబాబు గారు, సర్పంచ్ పాటజీ కృష్ణమూర్తి గారు, ఇయాల తొందరగ గారు ఈ కార్యక్రమం ప్రారంభం జరిగింది। ఈ సంస్థకి ఇంకా దాతలు ముందుకొచ్చి సంస్థకి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటారు। అలాగే సమాజంలో ఈ ఏజ్ పట్ల ఒక అపోహ ఉంది, అపోహ అంతా తొలగించి మామూలుగా ఈ ఉన్నవాళ్ళందరూ కూడా బయట తిరగాలని కోరుకుంటూ అలాగే మేడం గారికి అందరికీ ఎమ్మెల్యే గారికి అందరికీ ఈరోజు స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి సంస్థ ద్వారా నివసిస్తున్నటువంటి 50 మంది బాధితులకు అలాగే 25 వారి రియాక్టివ్ ట్రీట్మెంట్ వాడుతున్న సందర్భంగా వారికి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు మా సంస్థ తరఫున మా సిబ్బంది వెళ్ళి చాలా మందిని దాతలని న్యూట్రిషన్ సపోర్ట్ ఆ 50 మందికి ఇప్పించడం కోసం అడగడం జరుగుతుంది। అట్లాగే అడిగిన వెంటనే మన సొసైటీ అధ్యక్షులైనటువంటి చైర్మన్ గారు బాబీ గారు ఇమ్మీడియట్గా స్పందించి వారి యొక్క కుమార్తె బర్త్డే సందర్భంగా వారి మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చి 50 మందితో ఫ్యామిలీతో వచ్చి కుటుంబ పరంగా వచ్చి వారందరి యొక్క ఆశీస్సులు వారికి ఇస్తూ 50 మందికి కూడా న్యూట్రిషన్ సపోర్ట్ బియ్యము పప్పులు ఉప్పులు కూరగాయలు అందించి వారి యొక్క సేవా హృదయాన్ని చాటుకున్నందుకు మనస్ఫూర్తిగా మా సంస్థ తరఫున నమస్కరిస్తున్నాను। ఎందుకంటే వారికి ప్రభుత్వం ఇచ్చే మందులు చాలా చక్కగా వాడుకుంటున్నారు, కానీ న్యూట్రిషన్ సపోర్ట్ అనేది సరైన తిండి ఉన్నట్లయితేనే వారి యొక్క జీవన విధానం పెరుగుతుంది కాబట్టి దానికి దాతలు ముందుకు రావాలంటే ఇట్లాంటి సహృదయం కలిగిన వ్యక్తులు ఏమీ ఆలోచించకుండా నిమిషంలో ఒక నిర్ణయం తీసుకుని ఇమ్మీడియట్గా ఇస్తారన్నారు। నిజంగా మా స్టాఫ్ అందరికీ కూడా చాలా ఉత్సాహం అనిపించింది, వారికి వచ్చినట్టు ఆ క్షణాన్ని అక్కడ ఉండగానే ఫోన్ చేయడం జరిగింది, మా మాట్లాడే బాధ్యత ఇస్తారన్నారు। నేను చెప్పా ఖచ్చితంగా ఆ రోజు ప్రోగ్రామ్ మేము వస్తాము, మీరు అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఆయన గారు చెప్పండి, మన సమావేశం ద్వారా మన శుభాకాంక్షలు తెలియచేయాలనుకుంటున్నాను। ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందిస్తూ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా నీ ఇచ్చిన ఈ గిఫ్ట్ డెఫినెట్గా అది వాళ్ళకి మంచి ఒక వన్ డే టూ డేస్ ప్రోగ్రామ్కి ఫుడ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము। రియల్గా ఇలాంటి పుట్టినరోజు నువ్వు ఇలాంటి వ్యక్తుల మధ్య ఎక్కడైనా సరే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము। థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబీ గారు వచ్చారు రియల్లీ।